కాసేపట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. 150 రోజుల పాటు ఈ పాదయాత్ర జరగనుంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ సీఎంలు, కొందరు మిత్రపక్షాల సీఎంల సమక్షంలో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు రాహుల్ గాంధీ. కాసేపట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టనున్నారు. కన్యాకుమారి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ సీఎంలు, కొందరు మిత్రపక్షాల సీఎంల సమక్షంలో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు రాహుల్ గాంధీ. వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారు. నెలకి 1,00,000 నుంచి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రాహుల్ భారత్ జోడో యాత్ర సుమారు 3,570 కిలోమీటర్ల మేర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు 148 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలో విభజనవాద రాజకీయాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలకు వ్యతిరేకంగా రాహుల్ గళాన్ని వినిపిస్తారు. రాహుల్ గాంధీ తొలుత శ్రీ పెరుంబదూరులోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మెమోరియల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కన్యాకుమారిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం 5:30 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఇవాళ ఎలాంటి స్కెడ్యూల్ ఉంది రాహుల్ గాంధీకి సంబంధించి? ఈ పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ యాత్రకు సంబంధించి? రైట్, ప్రస్తుతం నేను కన్యాకుమారిలో ఉన్నటువంటి బీచ్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ రాహుల్ గాంధీ భారత్ ఐక్యత యాత్రకు సంబంధించినటువంటి స్టేజ్ ముందర ఉన్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ వస్తారు. కాసేపట్లో వచ్చిన తర్వాత 4 గంటలకు వస్తారు. ఆయన ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఇక్కడి నుంచి భారత్ యాత్రి టీంతో మొత్తం అంతా కూడా భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. కేరళ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరగబోతున్నటువంటి ఈ యాత్రలో దాదాపు 3,570 కిలోమీటర్లు, ఆ తర్వాత 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా మొత్తం అంతా కూడా ఈ పాదయాత్ర సాగుతుంది. అయితే ఉదయం నుంచి చెప్పుకుంటున్నాం, రాహుల్ గాంధీ కాసేపటి కిందట ఇక్కడ చేరుకున్నారు. ఉదయం పెరంబదూరులో ఆయన తండ్రికి ఘన నివాళులు అందించిన తర్వాత ఇక్కడ చెన్నై నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన తిరువల్లూరు విగ్రహం దగ్గర ఉన్నారు. ఆ తర్వాత వివేకానంద రాక్ గార్డెన్ చేరుకుని ఆ తర్వాత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత మహాత్మా గాంధీ ఆశ్రమంలో నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడికి నేరుగా చేరుకుంటారు. నేరుగా చేరుకున్న తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిమంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, ఆ తర్వాత జిల్లా స్థాయి కార్యకర్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు కుడివైపు మన కెమెరామెన్ చూపిస్తున్నారు, రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో జోడో యాత్రలో పాల్గొనబోతున్నటువంటి వీరు కూడా భారత్ యాత్రికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా కలిసి మొత్తం అంతా పాదయాత్రలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ కాసేపట్లో వస్తారు. ఇక్కడ తాను పాదయాత్ర చేయడానికి గల కారణాలు, తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఈ భారత్ జోడో పాదయాత్ర బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాహుల్ గాంధీ గత 3 రోజులుగా ఇస్తున్నటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి గుజరాత్ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ర్యాలీలో కావచ్చు, అక్కడ ప్రసంగించిన తీరు పూర్తిగా బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి దేశాన్ని విడగొట్టే పనిలో ఉంది, మేము ఐక్యం చేస్తాము, అది ఒక కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇదే విషయాన్ని మొత్తం 3,570 కిలోమీటర్లో ఐక్యత రాగం పేరుతో ఐక్యత రాగం పేరుతో మొత్తం అంతా కూడా కాంగ్రెస్ ఈ భారత్ జోడో యాత్ర చేస్తున్నట్టుగా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భారత్ యాత్రికులంతా కూడా భారత్ యాత్రిక పేరుతో ఉన్నటువంటి వారంతా కూడా దాదాపు 118 మంది రాహుల్ గాంధీతో పాటు ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇక్కడ చేరుకున్న తర్వాత ప్రసంగించిన తర్వాత 118 మందితో కూడా మొదట పాదయాత్రగా ప్రారంభించి తొలి రోజు 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తారు. రేపు ఉదయం 7:30 నుంచి ఆయన తన పూర్తి స్థాయి పాదయాత్రను ప్రారంభిస్తారు. మనం చూడొచ్చు చేరుపైన స్టేజ్ పైన సీనియర్ నేత జయరాం రమేష్ తో పాటు మరికొద్దిమంది సీనియర్ లీడర్లు కూడా రాబోతున్నారు. ఇక్కడ అశోక్ గెహ్లాట్ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వస్తారు. ఆ తర్వాత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కాసేపటి కిందట కన్యాకుమారి చేరుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభానికి సూచికగా భారత జాతీయ జెండాను అందజేస్తారు. ఆ జెండాని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తీసుకెళ్లడానికి మొత్తం అంతా కూడా టీం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసినటువంటి ఇది ఏదైతే స్టేజ్ ఉందో ఈ స్టేజ్ దగ్గర రాహుల్ గాంధీ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ సంబంధించిన నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత ఐక్యతా యాత్రలో నాతో పాటు ఒక పదం కలపండి, నేను ఒక పదం కలుపుతాను, అందరూ కలిపి దేశాన్ని ఐక్యంగా ఉంచుతామనేటువంటి నినాదంతో మొత్తం భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని చెప్పి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది రాష్ట్రాల నేతలతో మాట్లాడాం, జయరాం రమేష్తో మాట్లాడాం, తర్వాత దిగ్విజయ్ సింగ్తో మాట్లాడాం, కేవీపీ గారితో మాట్లాడాం. అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ తట్టుకుంటూ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా విధ్వంసాలకు గురవుతుంది దేశం అన్నదాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే తమ ఐక్యతా రాగం అటు కాంగ్రెస్కి ఇటు రాహుల్ గాంధీకి నాయకత్వానికి కూడా ఒక ఛాలెంజ్గా మారిందని దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ఆశలో ఉన్నారు. ఈ భారత్ జోడో యాత్ర ద్వారా ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ తొలి పదం కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వెళ్తుంది. అది దాదాపు 3570 కిలోమీటర్లు, 150 రోజులు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు జరగబోతున్నటువంటి పాదయాత్రలో తొలి అడుగు ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది. భారత జాతీయ జెండాను చేత పట్టుకొని ఆయన తన పాదయాత్రను ఇక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు. దినకర్, ఈ 150 రోజుల పాటు అంటే ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు? రోజు కార్యక్రమాలు రాహుల్ గాంధీకి సంబంధించి ఎట్లా ఉంటాయి? ఈరోజు తొలి రోజు కనుక ఇక్కడి నుంచి ఇక్కడ దగ్గరలో 4.5 కిలోమీటర్ల దూరంలో పాలిటెక్నిక్ కాలేజ్, వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు నైట్ స్టే చేస్తారు. కానీ ప్రతిరోజు మాత్రం షెడ్యూల్ ఉంది. కేరళలోనే దాదాపు 25 రోజుల పాటు ఉంటారు. దాదాపు 450 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు ఒక విడత, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు రెండో విడత ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కలుస్తారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కలుస్తారు, వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆ సమస్యలను తెలుసుకున్న తర్వాత అవి అక్కడక్కడ పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించుకుంటూ వెళ్తారు. కేరళ దాటడానికి దాదాపు ఒక 19 రోజుల వరకు పడుతుంది. కేరళ దాటిన తర్వాత ఆయన కర్ణాటకలోకి ఎంటర్ అవుతారు. కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంలోకి వెళ్తారు. సో ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు వీరికి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు 20 నుంచి 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 నెలల పాటు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి 118 మంది టీంతో ఎక్స్క్లూజివ్గా ఒక టీం ఏర్పాటు చేసుకొని వారంతా కూడా ఒక ట్రక్స్ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి టీంలందరినీ కూడా వారిని ఏర్పాటు చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ప్రతిరోజు 2 విడతల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన పాదయాత్ర జరుగుతుంది. 2 రోజుల్లో 2 విడతల్లోకి సంబంధించిన పాదయాత్ర జరుగుతుంది. 150 నుంచి 160 రోజుల వరకు కూడా జరగబోతున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఒక ఢిల్లీ నుంచి తర్వాత కాశ్మీర్కి చేరుకున్న తర్వాత కాశ్మీర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఇచ్చేస్తారు. ఈలోగా రానున్నటువంటి దేశవ్యాప్తంగా రానున్నటువంటి ఎలక్షన్స్ లో ముఖ్యంగా గుజరాత్ ఎలక్షన్స్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ ఉంది, దాంతో పాటు కూడా ఏఐసిసి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా పాదయాత్రలోనే తన ప్లానింగ్ చేసుకుంటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జోడో భారత్ జోడో యాత్ర ద్వారా అన్ని ప్రజలకు సవివరంగా తెలియజేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఉదయం పూట ఒక విడత, మధ్యాహ్నం పూట రెండో విడతలో పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతిరోజు 20 నుంచి 24 కిలోమీటర్లు నడవాలన్నది రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర టీం షెడ్యూల్ చేసినటువంటి పరిస్థితి. దినకర్, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో వాటి బలాబలాలు చూసుకుంటే ఈ యాత్ర ఎంత ప్లస్ కాబోతోంది కాంగ్రెస్ పార్టీకి? పార్టీ పరంగా బయట దీనికి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ జోడో భారత్ జోడో యాత్రకి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదే జోడో యాత్రగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు స్పష్టంగా చెప్పలేకపోతున్నా తాము అన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నామని చెప్తున్నా కానీ అధికారం సంబంధించి కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ ఒకవైపు, ఆ తర్వాత రాజస్థాన్ ఒకవైపు, ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం ఉంది. మధ్యప్రదేశ్లో అధికారం వచ్చినా కానీ అక్కడ జరిగినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కర్ణాటకలో కష్టపడుతుంది, తెలంగాణలో ఇప్పటికీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా డిఎంకేతో కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి ఖచ్చితంగా ఈ భారత్ జోడో యాత్ర అన్నది మాత్రం ఒక కార్యక్రమంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయితే మాత్రం అధికారంలోకి తాము వస్తామని చెప్పి అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పూర్తిగా బలంగా మారుతుందని ఆ పార్టీ విశ్వసిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దినకరన్. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టనున్నారు. కన్యాకుమారి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ సీఎంలు, కొందరు మిత్రపక్షాల సీఎంల సమక్షంలో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ భారత్ జోడో యాత్ర సుమారు 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు 150 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలో విభజనవాద రాజకీయాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలకు వ్యతిరేకంగా రాహుల్ గళాన్ని వినిపిస్తారు. రాహుల్ గాంధీ తొలుత శ్రీ పెరంబదూరులోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మెమోరియల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కన్యాకుమారిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్లు హాజరయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ జాతీయ జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. భారత్ జోడో పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలయ్యే ఈ యాత్ర సుమారు 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు 150 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్వేష రాజకీయాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రాలు పలు సభల్లో పాల్గొంటారు. యాత్ర మార్గంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే రాహుల్ గాంధీ బస చేయనున్నారు. రాహుల్తో పాటు మరో 50 మంది కాంగ్రెస్ నేతలు తొలుత పాదయాత్రలో పాల్గొంటారు. మార్గమధ్యలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు చేరుతారు. భారత్ జోడో పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలయ్యే ఈ యాత్ర సుమారు 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు 150 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్వేష రాజకీయాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రాలు పలు సభల్లో పాల్గొంటారు. యాత్ర మార్గాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే రాహుల్ గాంధీ బస చేయనున్నారు. రాహుల్తో పాటు మరో 50 మంది కాంగ్రెస్ నేతలు తొలుత పాదయాత్రలో పాల్గొంటారు. మార్గ మధ్యలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు చేరుతారు. మరి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర జరగనుంది. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కన్యాకుమారిలో. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. దినకర్, సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి దినకర్? భారత్ జోడో యాత్ర పైన దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు 16 నెలల ముందు జరగబోతున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ 2 లక్ష్యాలను ముందర పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఒకటి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారం రావడానికి ఈ భారత్ జోడో యాత్ర ద్వారా ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు అక్టోబర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడని కొనసాగుతాడని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన అధ్యక్షని అలాగే పనితీరును మెరుగుపరచుకోవడానికి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి, అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదడానికి కూడా ఈ భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తొలి అడుగుగా కన్యాకుమారి నుంచి 3570 కిలోమీటర్లు, 150 రోజులు, 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా వెళ్లనున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అందరూ చేసినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాహుల్ గాంధీ మరి కాసేపట్లో నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. మరొక వైపు ఇప్పటికే రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఆయన గాంధీ మెమోరియల్కి వెళ్తారు. ఆ తర్వాత కామరాజ్ నాడార్కు సంబంధించినటువంటి సమాధిని సందర్శిస్తారు. తర్వాత తిరువల్లూరు విగ్రహము, తర్వాత వివేకానంద రాక్ గార్డెన్, 4 సందర్శించిన తర్వాత ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తను పాదయాత్రగా మొదట భారత యాత్రికులతో కలిసి వెళ్తారు. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల మేర తొలి రోజు నడుస్తారు. రేపటి నుంచి రాహుల్ గాంధీ అసలైనటువంటి భారత్ జోడో యాత్ర వస్తుంది. రైట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఇక్కడ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఏ సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా ఇప్పటికే బలహీనపడినటువంటి, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం ఉంది, తమిళనాడులో కాంగ్రెస్, ఆ తర్వాత డిఎంకే కూడినటువంటి పార్టీ ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నామరూపాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది, తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఆ పార్టీ ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, తాము రేస్లో ఉన్నాము, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీతో సై అంటే సై అనడానికి కర్ణాటక కాంగ్రెస్ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ఛత్తీస్గఢ్, ఆ తర్వాత రాజస్థాన్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మధ్యప్రదేశ్లో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ చేసినటువంటి రాజకీయ సమీకరణాలు, ఈక్వేషన్స్ మూలంగా అక్కడ ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక అత్యధిక సీట్లు కానీ సాధిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలతో కోయలేసినాయి. ఆ తర్వాత రానున్న 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చన్నటువంటి ఒక ఆశ ఉంది. ఆ ఆశకు భారత్ జోడో యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్తో మనం మాట్లాడాము. వారందరూ కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నది దీని ద్వారా తమ పార్టీ ఒక భూమి వస్తుంది, దానివల్ల మనకు వచ్చే ఎన్నికల్లో అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే మారుతుంది, వేరే థర్డ్ ఫ్రంట్ కానీ ఫోర్త్ ఫ్రంట్ కానీ వచ్చే అవకాశాలు లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ భారత్ జోడో యాత్రను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలోకి దాదాపు 15 రోజులు, తెలంగాణలోకి అక్టోబర్లో ఎంటర్ అవుతుంది. అయితే మొదట తొలిగా 10 రోజులు అనుకున్నారు, ఆ తర్వాత 20 రోజులకు పెంచారు. దాదాపు వికారాబాద్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి 15 నుంచి 20 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చచ్చుబడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర ద్వారా కనీసమైనటువంటి గుర్తింపు ఇంకా పూర్తి స్థాయిలో వస్తుందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో, ఏపీ నేతలతో మాట్లాడాం, తెలంగాణ నేతలతో మాట్లాడాం. తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి అది భారత్ జోడో యాత్ర ద్వారా మరింత ఈజీగా మారుతుందని చెప్పి కూడా పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే పార్టీకి సంబంధించి ఎక్సైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉత్సాహంతో ఈ భారత్ జోడో యాత్రకి దాదాపు లక్షలాది మందితో అక్కడికి రాహుల్ గాంధీకి తెలంగాణలో స్వాగతం పలకాలని చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి కొన్ని కూడా నామ నామరూపాలు లేనటువంటి నేపథ్యంలో సీనియర్ లీడర్లు మాత్రం కార్యకర్తలు ఉన్నారు, నాయకులు పోయినా గానీ కార్యకర్తలు ఉన్నారనే ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అటు దక్షిణాదిలోనూ ఇటు పూర్తిగా ఉత్తరాదిలో కూడా పట్టు సాధించాలని చూస్తుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్నటువంటి ఈ దాంట్లో 12 రాష్ట్రాల్లో మధ్యలో ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి గుజరాత్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లేవు, అక్కడ పాదయాత్ర లేదు. అయితే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టకుండా పాదయాత్ర ద్వారా అక్కడికి ప్రత్యేకమైనటువంటి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్కి ఏర్పాటు చేయాలనుకుంది. ఇక కర్ణాటకలో ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కొనసాగుతుంది. మధ్యలో జేడీఎస్ ఉన్నా కానీ జేడీఎస్ చివరి నిమిషంలో ఒకవేళ అత్యధిక సీట్లు కాంగ్రెస్ సాధిస్తే జేడీఎస్తో కలిపి అధికారంలోకి వెళ్ళొచ్చినటువంటి ఆలోచన కూడా ఉంది. సో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ, ఆ తర్వాత మిగిలినటువంటి నార్త్ రాష్ట్రాల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి అంటే రాహుల్ గాంధీ యొక్క రాజకీయ నైపుణ్యం, నాయకత్వ నైపుణ్యాన్ని కూడా చూపించాలంటే భారత్ జోడో యాత్ర అంటే భారత్లో ఉన్నటువంటి అందరినీ ఐక్యం చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ దేశ కులాల మధ్య మతాల మధ్య విచ్ఛిన్నం చేస్తుందని చెప్పి ఆరోపిస్తూనే తాము వస్తే దేశాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతామని చెప్పి కూడా వారు చెబుతున్నటువంటి పరిస్థితి. సో రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి భారత్ జోడో యాత్రకు సంబంధించి తొలి అడుగు ఈ స్టేజ్ నుంచే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ రాహుల్ గాంధీకి స్టాలిన్, ఆ తర్వాత అశోక్ గెహ్లాట్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగల్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా భారత జాతీయ జెండాను అందజేస్తారు. ఆ జాతీయ జెండాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా భారత యాత్రికులతో పాటు అందరూ కూడా కలిపి మోస్తారు. అక్కడ కాశ్మీర్లో ముగిసేటువంటి సభ ద్వారా ఎన్నికలకి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధమైంది, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం, బీజేపీకి గెలుపు అవకాశాలు ఇవ్వము అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ సీనియర్ లీడర్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వేసే తొలి అడుగు, కాశ్మీర్లో ముగిసేటువంటి చివరి అడుగుతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది మాత్రం రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్ మీద, ఆ తర్వాత కాంగ్రెస్ మీద జనంకి ఎలాంటి నమ్మకం ఏర్పడుతుందన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరో 5 నుంచి 6 నెలల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర జరగబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒకప్పుడు 130 సంవత్సరాల నుంచి పూర్తి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో క్షీణదశలో ఉంది. దేశవ్యాప్తంగా మరొకసారి తన ఉనికిని చాటుకొని కాంగ్రెస్ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని చాటి చెప్పడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం భారత్ జోడో యాత్ర ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మాత్రం ఆ పార్టీ నాయకులు లెక్కలేసుకుంటున్నారు. అయితే పార్టీ ఉంది కానీ పార్టీకి సంబంధించి యాక్టివిటీ లేదన్నది పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. దీన్నంతా పూర్తిగా మార్చాలని రాహుల్ గాంధీ స్పష్టంగా ఉన్నారని పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో భారత్ జోడో యాత్ర ద్వారా 2 టార్గెట్లను పెట్టుకుంది. ఒకటి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం, రెండోది రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్ పైన సీనియర్లు చేస్తున్నటువంటి కామెంట్స్ కి ఒక సమాధానం చెప్పడం. పాదయాత్ర ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి అనుకుంటున్నారు. ఒకవైపు దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని చెప్తున్నా కానీ ఇంకా ఎన్నికలకి 16 నుంచి 17 నెలలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి తో పాటు రాహుల్ గాంధీకి ఇది అత్యంత విషమ పరీక్ష, రాజకీయ పరీక్షగానే రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దినకర్, మీరు చెప్తున్నారు ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం 2 లక్ష్యాలు. ఒకటి, పార్టీ అధికారంలోకి కేంద్రంలో రాష్ట్రాల్లో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే. రెండవది, కాంగ్రెస్ ఎన్నికల్లో అధ్యక్షునిగా అంటే రాహుల్ గాంధీ ఇప్పటికీ తనకు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి? అక్టోబర్ 3వ వారంలో దీనికి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఏఐసిసి అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. దాని అదేది తాము కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్తున్నా కానీ ఒకవైపు ఎందుకంటే వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి నేపథ్యంలో మోడీ వర్సెస్ బీజేపీ, మోడీ బీజేపీలా తట్టుకోవాలంటే రాహుల్ గాంధీ గాంధీ నేమ్తోనే జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇక రాహుల్ గాంధీనే తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటాము అని చెప్పి ఇప్పటికే కాసేపటి కిందట ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో ఎప్పుడో టచ్లో ఉంటాడు, రాహుల్ గాంధీ కోర్ టీంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్పష్టంగా చెప్పారు తమ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఒప్పిస్తాము, ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, గాంధీ కుటుంబేతర వ్యక్తి ఎవరు పార్టీ అధ్యక్షుడిగా ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ రానున్నటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలను ఈదడం చాలా కష్టం అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అక్టోబర్లో తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఏఐసిసి ఎన్నికలు జరిగే సమయానికి ఆ సమయంలో ఏఐసిసి ఎన్నికలు ఉంటాయి. దాంట్లోనే తెలంగాణ కేంద్రంగా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవుతారని ఆ ఎన్నికల్లో ఆయన గెలుస్తాడని చెప్పి ప్రకటించి ఆ ఊపుని తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో కూడా చాటి చెప్పి తెలంగాణ ఇచ్చిందేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్పడానికి అది తెలంగాణని ఒక కేంద్రంగా ఎంచుకుంటారా ఎందుకంటే అక్టోబర్ 21 పైన అక్కడికి ఎంటర్ అవుతారు ఆయన సో ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలు కూడా ముగుస్తాయి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే రాహుల్ గాంధీయే తమ పార్టీ అధ్యక్షుడిగా ఉండబోతున్నాడు ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండబోతున్నాడు అని చెప్పడంతో దెర్ ఈస్ నో డౌట్ రాహుల్ గాంధీయే తమ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటారని అందరు కాంగ్రెస్ నేతలు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు అటు రాహుల్ గాంధీ నాయకత్వం భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ఎన్నికలు వెళ్లాలని సిద్ధమవుతుంది అది తొలి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుంది రైట్ థాంక్యూ దినకర్ వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారు నెలకి 1,00,000 నుంచి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి